ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము ఈ మూడు కాలాలని మనం తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది. ఇతర కాలాల కంటే ఎండాకాలంలో కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి ఆ స్టోన్ సైజ్ ఎక్కువ పెరగటం, ఒకవేళ ఉన్న స్టోన్స్ కరగకుండా ఉండటానికి యథావిధిగా ఉండటానికి అన్న అవకాశాలు ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ లేని వారికి ఏప్రిల్ నెల, మే నెల, కాస్త జూన్ నెల ఈ టైంలో ఎక్కువగా స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మార్చి నుంచి లెక్క తీసుకోవచ్చు, ఎందుకంటే మార్చి నుంచి మనకి ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనం తాగిన నీళ్ళన్నీ ఈ వేడిని చల్లార్చడానికి చెమట రూపంలో ఎక్కువ ఆవిరైపోతూ ఉంటాయి. కాబట్టి శరీరంలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా చెమట రూపంలో పోయేసరికి ఇక వాటర్ ఎక్సెస్ కాదు. ఎక్సెస్ వాటర్ని కిడ్నీలు బ్యాలెన్స్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపించడానికి ఇక వాటర్ అనేది ఇక మిగలదు ఎక్కువ. అందుకని సమ్మర్లో యూరిన్ ఎవరన్నా పాస్ చేసినా కొద్ది యూరిన్ వస్తుంది, పచ్చగా వస్తుంది, చిక్కగా వస్తుంది. ఉదయం 10-11 నుంచి కాస్త బయట తిరిగే వరకైతే సాయంకాలం 6 అయినా అసలు యూరినే రాదు. మరి ఇట్లా యూరిన్ తక్కువ ఫామ్ అయ్యేటప్పుడు కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ చాలా ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకు అంటే బ్లడ్లో ఉండే ఎక్సెస్ కాల్షియం కానీ ఎక్సెస్ ఆక్సలేట్స్ కానీ ఇవన్నీ కూడా యూరిన్ ద్వారా ఎక్కువ వెళతాయి. మరి యూరినే ఫామ్ అవునప్పుడు మనం తిన్న ఆహారాల్లో వచ్చిన ఇట్లాంటివి అనేకం ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఎటు బయటికి వెళతాయి? బయటికి వెళ్ళక బ్లడ్లోనే నిల్వ ఉంటూ ఉంటాయి. మరి ఎక్కువ మోతాదులు అయినప్పుడు మరి అవన్నీ కూడా యూరిన్ తక్కువ మోతాదులో కాన్సన్ట్రేటెడ్గా బయటకు వస్తుంటాయి, ఎక్సెస్ కాల్షియం కానీ ఆక్సిలిట్స్ కానీ. అందుకని ఇలాంటి వాటన్నిటినీ డైల్యూట్ చేసి పంపించడానికి అవకాశం లేక తక్కువ యూరిన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వీటిని పంపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా యూరియా, యూరిక్ యాసిడ్ లాంటి వేస్ట్ మెటీరియల్, సాల్ట్స్ కానీ ఇవన్నీ యూరిన్ తక్కువ ఘాట్ ఎక్కువ ఉండటం వల్ల పోసిన తర్వాత కూడా వేసవకాలంలో మూత్రం మంట పుట్టడానికి కూడా కారణం అదే అని అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ రావటానికి కారణం తక్కువ యూరిన్ రావటం ప్రధాన కారణం. అందుకని సమ్మర్లో స్టోన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. పైగా చాలామంది నీళ్లు తాగటానికి తాగుతారు కానీ అన్ని చెమట రూపంలో పోతూ ఉంటాయి. మరి ఈ సమ్మర్ టైంలో కూడా కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఒక సొల్యూషన్ ఉంది మీకు. బ్రేక్ఫాస్ట్ అయిన 2 గంటల తర్వాత నుంచి లేదా లంచ్ తిన్న 2 గంటల తర్వాత నుంచి ఈ మధ్య టైంలో త్రాగే నీరు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే 1.5 లీటర్ తప్పనిసరిగా ఉండాలి. చాలామంది 1 లీటర్ అట్లా తాగుతుంటారు కానీ 1.5 లీటర దాకా త్రాగితే మీకు చెమట రూపంలో లాస్ అయ్యే వాటర్ కంటే కూడా దాంతోపాటు ఇంకా బాడీలో వాటర్ మిగిలేటట్టు మీరు తాగాలి. అప్పుడేమవుతుంది, బ్లడ్లో వాటర్ కంటెంట్ కాస్త ఎక్కువ ఉంటుంది, ఎక్సెస్ అనిపిస్తుంది. అప్పుడు కిడ్నీలు ఏం చేస్తాయి, ఇంకా చెమటలో లాస్ అయినా ఇంకా బ్లడ్లో కూడా వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని బయటకు పంపించడం కోసం ఎక్కువ యూరిన్ ఫార్మేషన్ చేస్తుంది అనమాట. అందుకని యూరిన్ అనేది ఎక్కువ ఫామ్ అయిందనుకోండి తెల్లగా ఎక్కువ మోతాదు పల్చగా కాస్త ఫ్రీగా వెళ్ళి కూర్చున్నామంటే అంత యూరిన్ బాగా పాస్ చేసేట్టు ఉన్నాం అనుకోండి, ఎప్పుడు ఎక్సెస్ అయిన కాల్షియంని, ఆక్సిలేట్స్ని, సాల్ట్స్ని ఇవన్నీ యూరిన్లో పెట్టి పంపించేసేస్తూ ఉంటాయి. అందుకని వేసవకాలంలో కూడా యూరిన్ డే టైంలో 7 సార్లన్నా పాస్ చేస్తూ ఉంటే కాస్త తెల్లగా క్లియర్గా వచ్చేటట్టు కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. పైగా వేసవకాలంలో స్టోన్స్ రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మీ అందరికీ తెలుసు, చలికాలం వర్షాకాలం కంటే కూల్ డ్రింక్స్ బాగా సేల్ అయ్యేది ఎప్పుడండి? వేసవకాలం. ఈ కూల్ డ్రింక్స్లో ఆక్సిలేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్కి కారణమయ్యే ఆక్సిలేట్స్ కూల్ డ్రింక్స్ ద్వారా సమ్మర్లో చాలా చాలా ఎక్కువ మోతాదులో లోపలికి వెళ్ళిపోతాయి. ఆక్సిలేట్స్ని వాటిని కలుపుతారనమాట, ఆ కెమికల్ కాంపోజిషన్ ఎఫెక్ట్ వల్ల వస్తూ ఉంటాయి. అందుకని ఈ కూల్ డ్రింక్స్లో ఉండే ఆక్సిలేట్ కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్గా మెయిన్గా సమ్మర్లో ఈ 2-3 నెలలు తాగే వాటి ఎఫెక్ట్ కూడా కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం. అందుకని సమ్మర్లో యూత్కి ఎక్కువ స్టోన్స్ వస్తాయని సైంటిఫిక్గా కూడా నిమ్స్లో స్టడీ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే 25-30 ఏళ్ళ వయసులోపు వారికే స్టోన్స్, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కూల్ డ్రింక్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారు పెద్ద వయసు వారితో పోలిస్తే. అందుకని వీళ్ళు నీళ్లు తక్కువ తాగడంతో పాటు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం, సాల్ట్ కూడా ఎక్కువ తింటుంటారు. ఎందుకంటే మామిడికాయ ముక్కల్లో వేసవకాలం, ఇక అట్లాగే లస్సీల్లో, అట్లాగే మజ్జిగలో, సోడాల్లో ఉప్పు ఎక్కువ వేసుకుని నిమ్మకాయ బిండేసి తాగేస్తుంటారు. అట్లాగే దీంతోపాటు మొక్కజొన్న కండ్లకు ఉప్పు, పుచ్చకాయ ముక్కల మీద ఉప్పు,
అన్నిట్లో ఈ సీజన్లో దొరికే వాటి అన్నిట్లో ఉప్పు వేసుకుని ఎక్కువ తింటుంటారు, చెమటలు పట్టేస్తున్నాయి కదా. సాల్ట్ ఎక్కువ తినటం, ఆక్సిలేట్స్ ఎక్కువ పంపించటం, యూరిన్ ఫామ్ అవటానికి తక్కువ నీరు పంపించడం, ఇవన్నీ రీజన్స్ వల్ల కిడ్నీలో స్టోన్ సమ్మర్లో వస్తున్నాయి. కాబట్టి ఈ సమ్మర్ మీకు ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మీరు మంచినీళ్ళని యూరిన్ బాగా తెల్లగా ధారగా వచ్చేటట్టు త్రాగే ప్రయత్నం చేస్తే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.